గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్, డే 3. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మార్నింగ్ ఎల్ ఎగ్జాము, సో నైట్ అలా సెలబ్రేషన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉన్నది నేచర్ విస్టా డూప్లెక్స్ విల్లా. సో అక్కడ వెదర్ ఎస్టర్డే కొంచెం కూల్గా వర్షం పడింది, బట్ ఈరోజు కొంచెం సన్నీగా ఉంది. లేట్గా లేగసాము, లేట్ అయింది కాబట్టి. సో ఇలా కాఫీ ప్లాంట్స్తోని అన్నీ కలిసి, సో చాలా అంటే చాలా బాగా ఉంది ఆ ఫారెస్ట్ వ్యూ అనేది బాల్కనీ నుంచి. సో అక్కడ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ నేను గ్రీన్ టీ తీసుకున్నాను, ఎందుకంటే బయటకు వెళ్ళాలి కాబట్టి. సో కాఫీ బీన్స్తోని నేను గ్రీన్ టీ తాగుతున్నాను అక్కడ. సో చాలా పీస్ ఆఫ్ మైండ్తోని డే స్టార్ట్ చేశాము. సో ఆ రోజు యాక్చువల్గా మేము చెక్అవుట్ చేయాల్సిన టైము, బట్ ఏంటంటే మాకు ఆ లొకేషన్ బాగా నచ్చింది. సో మేము ఇద్దరం కలిసి అనుకున్నాము, మేము అసలు అక్కడ ఆ ఏరియాలో స్పెండ్ చేయలేదు కాబట్టి, ఎక్కువ బయటకు వెళ్ళాము కాబట్టి. సో ఈసారి కంప్లీట్గా కాఫీ ప్లాంటేషన్ ఎస్టేట్ ఏదైతే ఉందో హిల్ లాగా ఉంటుంది, సో అక్కడ స్పెండ్ చేద్దామని నెక్స్ట్ డే కూడా అక్కడే ఉన్నాము. సో ఇప్పుడు మీకు చూపిస్తుంది నేచర్ విస్టా వాళ్ళ ఓనర్ హౌస్ అన్నమాట. సో వాళ్ళ దగ్గర నుంచి మనం ఎంట్రీ వెళ్ళాలి. ఇదంతా కూడా ఎంట్రీ, మనం కాఫీ ప్లాంటేషన్ ఎస్టేట్కి వెళ్తున్నాము. ఇది జస్ట్ చిన్నపాటి ట్రెక్కింగ్ లాగా, అండ్ ఫుల్ ఆఫ్ ఫారెస్ట్ కాఫీ బీన్స్తో అండ్ పెప్పర్ ట్రీస్తోనే ఉంటాయి. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను నేను, బట్ ఇది ప్రైవేట్ ఎస్టేట్ అన్నమాట, దీంట్లో ఎవరు రారు. 350 ఎకరాస్ వాళ్ళవే. సో మనం దానిలోకి వెళ్తున్నాము. యాక్చువల్గా మేము ఫిషింగ్ కోసం వెళ్తున్నాము, అక్కడ ఒక చిన్న పాండ్ ఉందంట, అలాగే మాకు ట్రెక్కింగ్ లాగా కూడా ఉంటుంది అని చెప్పేసి. ఇది ఒక 2-3 కిలోమీటర్స్ ఉంది వెళ్ళడానికి మార్నింగ్ టైం కాబట్టి, బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు ఓనర్ ఎవరైతే ఉన్నారో తను సజెస్ట్ చేసింది. మీరు ఇక్కడ స్పెండ్ చేస్తానని ఎక్స్ట్రా మళ్ళీ నెక్స్ట్ డే తీసుకున్నారు కాబట్టి ఇది ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది మీకు అని చెప్పేసి. సో నేను అది హైట్లో వెళ్ళాలి మళ్ళీ డౌన్కి దిగాలి, హైట్లోకి వెళ్ళాలి మళ్ళీ డౌన్కి దిగాలి. సో అలా చాలాసార్లు చాలా ప్లేసెస్లో ఉన్నాయి, ఇక ఒక రోడ్ లాగా లేదన్నమాట, బైక్ వెళ్తుందంట అక్కడికి. బట్ బైక్ కంటే కూడా మనము వాకేబుల్ వెళ్తే ఎంజాయ్ చేస్తాము అని చెప్పేసి. ఇది మనం ఎవ్వరూ లేరు ఆ 350 ఎకరస్లో, మనం మేమిద్దరము ప్లేస్ ఒక గైడ్ని ఇచ్చి పంపించారు, ఎందుకంటే మనకు దారి తెలియదు కాబట్టి, చాలా రూట్స్ ఉన్నాయంట దానికి. సో మనం ఎస్పెషల్లీ ఇప్పుడు వెళ్ళేది ట్రెక్కింగ్ లాగా ఫీల్ అవుతూ అండ్ ఆ ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేస్తూ మేము పాండ్ దగ్గరికి వెళ్ళాము ఫిషింగ్ కోసం, ఎందుకంటే తర్వాత సన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. సో ఒక గైడ్ని పంపించారు, తను మనకి ఎలా వెళ్ళాలి ఎలా వెళ్తారు అనేది అన్ని ఎంక్వైరీ చేస్తూ మెల్లమెల్లగా వెళ్ళాము. చిన్న సైజు నేను ఒక అడ్వెంచర్ లాగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే కొంచెం స్లిప్ అయిపోయినా కానీ మళ్ళీ పడిపోతాం, తడిసిపోతాము వాటర్లో. సో అది వాటర్ ఫ్లో అనేది వేరే ఎక్కడి నుంచో ఇక్కడికి వస్తుందంట ప్రైవేట్ ఎస్టేట్లో. మీకు చూపిస్తున్నది ఆ బ్లడ్ వచ్చేసింది మా హస్బెండ్కి. యాక్చువల్గా తను జలగ కుట్టేస్తే తన దగ్గర ఒక కెమికల్ ఉంది, దాంతో స్ప్రే చేసేస్తే అది ఇంబటే ఊడిపోయింది. ఆ వీడియో నేను మిస్ అయ్యాను. దాని తర్వాత అది బ్లడ్ వస్తుంది కంటిన్యూగా, అక్కడ జలగలు చాలా ఉన్నాయి. అండ్ ఏదో పురుగు కూడా నా షూ పైకి ఎక్కింది, చాలా అడవి చీమలు ఉన్నాయి. తన దగ్గర ఉంది చూడండి స్ప్రే, ఆ స్ప్రేతోని అది స్పిరిటో సంథింగ్ అందులో కెమికల్ ఉంటుందంట, తనకిచ్చి పంపించారు అలాంటివి ఉంటాయని చెప్పేసి. ఒక నైఫ్, ఆ స్ప్రే, ఎందుకంటే ఒకవేళ స్నేక్స్ వచ్చినా ఇంకేమన్నా చిన్న చిన్న ఎనిమల్స్ ఏమైనా వచ్చినా కానీ మనకి సేఫ్ సైడ్కి ఉండడానికి తనని ఇచ్చి పంపించారు. అట్ ద సేమ్ టైం అవి ఎక్విప్మెంట్స్ కూడా తీసుకొని వచ్చాడు. ఫస్ట్ తీసుకొస్తున్నప్పుడు నాకు అర్థం అవ్వలేదు అసలు ఎందుకు తీసుకొస్తున్నాడు ఏంటి అని నేను క్వశ్చన్స్ చేస్తూనే ఉన్నాను. తనకు ఓన్లీ హిందీ మాత్రమే వస్తుంది, అండ్ వాళ్ళ లాంగ్వేజ్ కన్నడ వస్తుంది. సో మనకి హిందీలో మేనేజ్ చేస్తూ అలా వెళ్ళాము. సో కష్టపడి ఫిషింగ్ చేశాడు తను, చేస్తే ఒక ఫిష్ పడింది చాలాసేపటికి, దాన్ని నేను పట్టుకొని ఆడుకుంటాను అన్న గ్యాప్లోనే అది తప్పించుకొని పడిపోయింది అనమాట. అసలు ఇంకప్పుడు చూడాలి, ఓకే దానికి ఇంకా ఛాన్స్ ఉంది కాబట్టి అలా జరిగింది అని చెప్పేసి నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. యాక్చువల్గా అక్కడ కూర్చోడానికి మనకి ప్లేస్ ఉంది కానీ డ్రెస్సెస్ ఖరాబ్ అవుతాయి, ఎలాంటి సిట్టింగ్ పొజిషన్స్ లేవు అది ఫారెస్ట్ కాబట్టి. సో అందుకని ఆకు అనేది తెంపించాడు అతను, దాంతో మా హస్బెండ్ కింద ఫిషింగ్ కూర్చొని మరి చేశాడు. ఎందుకంటే మనం ఎంత ఫుడ్ పెట్టినా అండ్ అది ఎక్కువ రెగ్యులర్గా పట్టే ఫిషింగ్ పాండ్ కాదు, కానీ ఫిషెస్ అయితే చాలా ఉన్నాయి. సో లోపలికి లోతు కూడా చాలా ఉంది. చాలాసేపు పడిన తర్వాత మాకు కొన్ని ఫిషెస్ పడ్డాయి. సో ఫస్ట్ పడిన ఫిష్ పెద్ద బిగ్ ఫిష్ కాబట్టి అది కింద పడిపోయింది. సో బట్ ఆ ప్లేస్ అనేది మాత్రం చాలా అంటే చాలా బాగుంది. గైడ్ లేకపోతే మాత్రం భయపడే వాళ్ళమే, గైడ్ ఉన్నాడు కాబట్టి తన ఎక్విప్మెంట్స్ తోని తనకు అలవాటు ఉండుంటుంది కాబట్టి మాకేమనిపించలేదు. ఫాస్ట్ ఫాస్ట్ వచ్చేసిన మంచి ఆనందం
పైకి దూర తీరిపోతుందంటే ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ అన్నందుకు మా సార్ పెద్ద ప్లాన్ చేసిన నాకైన బట్ ఎంజాయ్ ఇప్పుడు మీకు చూపిస్తుందని స్పైడర్ కాకపోతే కనిపించట్లేదు ట్రై చేశాను అదేమో పెద్ద పురుగు చాలా పెద్దగా ఉంది చెట్టు పై నుంచి సో ఇప్పుడు మీకు చూపిస్తున్నది అవకాడో ట్రీ అవి రెండు ఒకటినది ఒకటి పెద్దది లాగా ఉంది చిన్నది వైట్ కలర్లో ఉంది పెద్దది బ్లాక్ కలర్లో ఉంది సో ఇవి ఈ చెట్టుకి అవకాడో పెరుగుతుంది అండ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఫ్లవర్స్తో పాటుగా అవకాడో కాయలాగా వస్తుందంట దీన్ని మనము ఎక్కువ మన ఇండియాలో పెరగదు చాలా తక్కువ పెరిగేది సో అలాగే సంత్రాలు మనము ఆరెంజెస్ అంటాం కదా అవి కూడా ఉన్నాయి సో తనని నేను అడిగాను ప్లక్ చేసుకోవచ్చానని సో ఒకటి కొట్టి కొడితే కింద పడింది మిగతాది నేనే తెంపుతాను మీరు బెండ్ చేయండి అని చెప్పేసి సరదాగా నేనే తెంపేశాను ఫైనల్గా వేసుకున్నాను సంత్రాలు సో అలా ఫైనల్గా అయితే ఆ డే కంప్లీట్గా ఆఫ్టర్నూన్ వరకు అలా గడిచింది ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే మేము ఎక్స్ట్రా మళ్ళీ వన్ డే స్పెండ్ చేసాము మనీ పెట్టి అన్నప్పుడు దానికి చాలా వర్తి అనిపించింది మాకు ఐఎమ్ హ్యాపీ అండ్ దాని తర్వాత మేము మళ్ళీ విల్లాకి వెళ్ళిపోయాం అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్